Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందుగా సోదరులు మరి మాజీ శాసనసభ్యులు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మరి పంచకల రమేష్ బాబు గారు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం अद्दान विजयसाई आध्र्यन मैं जगनमोहन गार समक्ष में जरग्न चाल सतोष चंद्रबाबुना गार की मेमोटे मरी चालेज ना चपा यदो आन पोल का मूड राज विशाखपट राजधानी कावला वाने మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చిందంటే అది విశాఖ ప్రజలు పెట్టినటువంటి భిక్ష మరి నలుగురు ఎమ్మెల్యేలు మీకు ఇస్తే మీకు రిఫరెండం కావాలంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి ఎలక్షన్ కేల్దాం మీరు ఒక్క సీట్ గెలిచినా మీరు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నా ఈ రోజున దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 28 రాష్ట్రాలు ఉండే ఒక్క మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పక్కనున్నా కూడా మరి కోటిన్నర మంది పైగా ప్రజలకు 49 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ గారికి దక్కుతుంది ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఆయన ఒక మంచి సంకల్పంతో యజ్ఞంలాగా ముందుకెళ్తుంటే ఈయన చంద్రబాబు నాయుడు ఆయనకి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన మరి ఆయన గురించి కాదు ఆయన కొడుకునేదో మళ్ళీ చేయాలని ఆ తాపత్రయంతో అడుగు అభివృద్ధికి అడుగడుగునా కూడా ఆయన అడ్డుపడుతున్నాడు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు అందుకనే మొన్న నేషనల్ మ్యాగజైన్ ఒకటి సర్వే చేస్తే ఈ దేశంలో 87% మరి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87% ప్రజల యొక్క మద్దతు పొందిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా ఆయన బుద్ధి తెచ్చుకోకుండా ఇదే రకంగా ఆయన ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు దయచేసి ఆ ఊహల్లో నుంచి బయటకు వచ్చి రియాలిటీలోకి రండి ఇప్పటికైనా రాకపోతే 63 సీట్లు ఇప్పుడే ముందుకు పోయారు మరి రేపు రాబోయే ఎలక్షన్స్లో మీ పార్టీ డిపార్ట్మెంట్ కూడా ఉండవు మరి ముగ్గురు కూడా గెలిచే పరిస్థితి ఉండదని తెలియజేసుకుంటూ నువ్వు ఎన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఎన్ని కుట్రలు పనినా ఎన్ని కుతంత్రాలు పనినా మరి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్పింది అంత వాస్తవం అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనేటువంటి ఒక సూర్యుడు ఆయన మరి ఈ రోజున 13 జిల్లాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళు వీళ్ళు ఆ కులం లేదు ఈ కులం లేదు ఆ మతం లేదు ఈ మతం లేదు ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం లేదు అడిగిన వారికి అడగని వారికి అందరూ కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఆయన స్లోగన్ ఒకటే మరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి వివక్షత లేకుండా ఇవ్వాలి అందరికి వాళ్ళ పార్టీ చోట్ల లేదు కులం చోట్ల మతం చోట్ల ప్రాంతం చోట్ల రెండోది అవినీతి రహితమైన పరిపాలన ఎక్కడా కూడా ఈ 14 కాలంలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఒక్క అటెండ్ ఒక్కడ కూడా అవినీతి ఆరోపణ లేకుండా 14 పరిపాలన చేశారు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు తప్పనిసరిగా అభివృద్ధి సంక్షేమం అవినీతి రహితమైన పరిపాలన ఈ మూడింటితో ఆయన ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి తప్పనిసరిగా రేపు విశాఖ ఒకటే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడేమో 33,000 ఎకరాలు రైతులు అమరావతికి ఇచ్చారని చెప్తున్నారు 33,000 ఎకరాల్లో బిల్డింగ్లు కడతారని చెప్తున్నాడు ఆయన మేము ప్రభుత్వ గెస్ట్ హౌస్ కోసం ఒక 30 ఎకరాలు అలాట్ చేస్తే దానికి ఏడుస్తున్నాడు ఆయన అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి విశాఖ ప్రజలు అంటే 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ కట్టుకునేటువంటి పరిస్థితి కూడా విశాఖపట్నం ప్రజలకు లేదా ఇక్కడేమో నువ్వు హైరేజ్ బిల్డింగ్స్ కట్టుకుని 30 ఎకరాల్లో ఎంజాయ్ చేస్తుంటే నీ రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ చేసుకుంటుంటే మేమే దాన్ని చూసి ఆనందించాలి అక్కడ ఓట్లు మాత్రం కావాలి అక్కడ సీట్లు మాత్రం కావాలి నీకు నేను మరి గత 5 సంవత్సరాల్లో ఆయన మీరు తీసుకుంటే ఆయన విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి ఆయనకి కానీ ఆయన కుమారుడు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ అధికారులకు కానీ 23 కోట్ల రూపాయలు మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా తీసుకోండి 23 కోట్ల రూపాయలు ప్రైవేట్ హోటల్స్కి బిల్స్ పే చేశాడు ఆయన అంటే ప్రజాధనం ఎక్కడా కూడా దుర్వినియోగం అవ్వకూడదని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం కాకినాడ విజయవాడ 4 ప్రదేశాల్లో కూడా ఈ ప్రభుత్వ గెస్ట్ హౌస్లు కట్టాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా మీరు కోర్టుకు వెళ్ళి కంటుంటాం అన్నారు అంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు ఇంకా విశాఖపట్నంలో ఏమి బిల్డింగ్ కట్టకూడదు
అంటే ఇటుకు పేర్చే ఇటుకుడో పేర్చబడి చూసాబట్లు. ఈ రోజున నేను విజ్ఞప్తి చేస్తున్నా అమరావతి ప్రాంత ప్రజలకు కానీ రైతులకు కానీ, అయ్యా మీరు ఆర్థికంగా సామాజికంగా చాలా బలమైన వాళ్ళు, ఇక్కడ కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాలు కానీ మరి అక్కడ వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం ఇక్కడ మీకు వరదలు వస్తున్నాయి కృష్ణా గోదావరిలో. అక్కడ మాకు విజయనగరం జిల్లా చూసుకుంటే 11 మండలాల్లో వర్షపాతం తక్కువ, శ్రీకాకుళంలో కొన్ని మండలాలు వర్షపాతం తక్కువ, విశాఖపట్నంలో కొన్ని మండలాలు వర్షపాతం తక్కువ. కాబట్టి మనందరం కూడా అన్నదమ్ముల్లో కలిసి ఉండాలంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అప్పుడే మళ్ళీ ఎలాంటి ప్రత్యేక వేర్పాటువాద ఉద్యమాలు రావు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో అమరావతితో పాటు విశాఖను కూడా అభివృద్ధి చేయడానికి, మరి రాయలసీమ కూడా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మంచి సంకల్పంతో ఉన్నారు. తప్పనిసరిగా కొన్ని రోజులు మీరు అడ్డుకోగలరేమో, కొన్ని వ్యవస్థలు మీ చేతులు ఉన్నాయి కాబట్టి సంకల్పం మంచిదైనప్పుడు పైన దేవుడు ఉన్నప్పుడు మీరు ఎన్ని కుట్రలు చేస్తున్నారు అడ్డుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.